హలో ఎవ్రిబడీ వెల్కమ్ టు అవర్ హీబ్రూ క్లాసెస్ మన హీబ్రూ క్లాసెస్కు మరొకసారి మీ అందరికీ స్వాగతం ఈ హీబ్రూ లాంగ్వేజ్ని నేర్చుకోవడంలో దిస్ ఈస్ అవర్ ఫిఫ్త్ క్లాస్ మనం హీబ్రూ ఆల్ఫబెట్ని నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఫోర్ లెటర్స్ని మనం నేర్చుకున్నాం ఆర్ యూ ప్రాక్టీసింగ్ దెమ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ఆ ఫోర్ లెటర్స్ ఏంటివో చెప్పగలరా దే ఆర్ ఆలెఫ్ బేట్ గీమెల్ డాలెట్ ఆలెఫ్ బెయిట్ గీమెల్ అండ్ డాలెట్ ఈ ఫోర్ లెటర్స్ని మనము పోయిన క్లాసెస్లో నేర్చుకున్నాము ఎనీహౌ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ ఐ విల్ బి గివింగ్ యూ ఎ సమరీ ఆఫ్ ద ఫోర్ లెటర్స్ వి వీ హెడీ స్టడీడ్ రైట్ అయితే ఈ క్లాస్లో మరో రెండు లెటర్స్ మనము నేర్చుకోబోతున్నాము వాటిలో మొదటిది ఏంటంటే హే వై హే నేను మీకు ప్రింట్ వర్షను స్క్రిప్ట్ వర్షను అని రెండు ఉంటాయని ఇదివరకు చెప్పాను కదా కాబట్టి చూడండి ప్రింట్ వర్షన్లో హేని ఎలా రాస్తామంటే ఎలా రాస్తాం స్క్రిప్ట్ వర్షన్లో అయితే సింపుల్గా ఎలా రాస్తాం అంతే ఆల్మోస్ట్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఒకే రకంగా కనిపిస్తాయి రైట్ కాబట్టి ఈ లెటర్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటి సౌండ్ ఐఎమ్ రైటింగ్ హియర్ హా హ అన్నటువంటి సౌండ్ని ఈ యొక్క అక్షరం ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట రైట్ మనం ఇంగ్లీష్లో అయితే హెచ్ అనుకోవచ్చు హెచ్ అనే సౌండ్ ఆ లెటర్ ఏ సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుందో సిమిలర్ సౌండ్ని ఈ హే అన్నటువంటి లెటర్ ప్రొడ్యూస్ చేస్తుంది రైట్ మరొక అక్షరం ఏంటంటే మనము నేర్చుకోబోయేది వావ్ వావ్ రైట్ ఇది ప్రింట్ వర్షన్లో ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది చూడండి ఒక చిన్న వచ్చి ఎలా అదే కానీ స్క్రిప్ట్ వర్షన్లో అయితే జస్ట్ ఒక సింపుల్గా నిలువు గీత అంతే ఐ విల్ రైట్ ఇట్ వన్స్ అగైన్ వెయిట్ ఒక నిలువు గీత ఇది వావ్ రైట్ ఇది ఏ సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఓవ్ ఈ సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది మనం బ్రాకెట్లో వి అన్నటువంటిది రాయొచ్చు రైట్ కాబట్టి ఈ క్లాస్లో మనము ఈ రెండు లెటర్స్ని నేర్చుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి హే సెకండ్ వన్ వచ్చేసి వావ్ ఈ హే అన్నటువంటి లెటర్ వచ్చేసి హ అన్నటువంటి సౌడును ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వావ్ అన్నటువంటి లెటర్ వచ్చేసి అన్నటువంటి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మనము ఈ అక్షరాలను ఉపయోగించి కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకుందాం చూడండి ఇక్కడ వర్డ్ అని నేను హెడింగ్ పెడతాను హీబ్రూలో చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి అదేంటంటే అహ వా చూడండి హ అహవా అంటే ఇక్కడ బ్రాక్లో రాస్తాను చూడండి అహవా అని ప్రొనౌన్స్ చేయాలి అహవ దీని మీనింగు లవ్ లవ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కదా కాబట్టి అహవ అంటే లవ్ అయితే మీరు ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం చూడండి ఈ ఫస్ట్ లెటర్ ఆలఫ్ కదా దీన్ని ఎలా మనము యాక్చువల్గా ఇది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అహ్ ఆహ్ అన్నటువంటి సౌండ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అయితే మనం తెలుగులో జస్ట్ ఆన్ రాస్తున్నాము యాక్చువల్గా అయితే ఆహ్ ఆహ్ అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది హ అన్నటువంటి ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అయితే మనం తెలుగులో హా అని రాస్తున్నాం యాక్చువల్ అయితే హ ఆ సౌండ్ అది ప్రొడ్యూస్ చేస్తుంది ఇది వచ్చేసి అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అయితే మనం సింపుల్గా వా అంటున్నాం అయితే ఈ లాస్ట్లో ఉంది చూడండి ఈ హే అన్నటువంటి లెటరు ఏదైనా ఒక పదములో ఆఖరి అక్షరంగా వస్తే అది అహ్ ఆహ్ అన్నటువంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి హ అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేయదు ఏదైనా ఒక పదములో మధ్యలో వస్తే మాత్రము హ అన్నటువంటి సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది అదే కానీ ఆఖరి అక్షరంగా వస్తే మాత్రము ఆ అన్నటువంటి సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది అందుకనే ఈ ఊ ప్లస్ ఆ ఈ రెండు కలిసినప్పుడు వా అయిపోతుంది అందుకని ఆ హ అని ఇక్కడ మనం వ్రాసాము అర్థమైందా ఇది ఇట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ ఆబ్జర్వేషన్ రైట్ మరి అదేవిధంగా ఈ వా అన్నటువంటి ఈ యొక్క లెటర్ను ఉపయోగించి మనం ఒక పదం నేర్చుకోవచ్చు యాక్చువల్గా వావ్ అన్నటువంటిదే ఒక పదం అండి అది ఎలా రాస్తామంటే సారీ నేను మళ్ళీ రాస్తాను చూడండి ఇంతే కొంచమే రాయాలి అట్లా ఇది ఇదే అక్షరాన్ని రెండుసార్లు రాస్తున్నామండి ఇది వచ్చేసి అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కూడా అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అందుకని మనం ఏమన్నామంటే వావ్ వావ్ అయితే ఈ ఉవ్వన్న సౌండ్ వాగా ఎలా కన్వర్ట్ అయింది అన్నటువంటిది నేను తర్వాత చెప్తాను మొత్తానికి ఈ రెండు ఈ రెండు అక్షరాలను అంటే సేమ్ అక్షరమే రెండు సార్లు రాసి మనము వావ్ అన్నటువంటి ఒక పదాన్ని ప్రొడ్యూస్ చేశాం కాబట్టి ఈ లెటర్ పేరు వావే ఈ యొక్క పదం పేరు వావే అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి వావ్ అంటే ఏంటంటే దీన్ని హుక్ అంటారండి మనం హుక్ అంటాం చూడండి హుక్ అంటే మనం చేపలు పట్టేటప్పుడు ఒక కుక్కే ఉంటుంది చూడండి అటువంటిది అనమాట హుక్ కాబట్టి మనం ఈ రెండు అక్షరాలను ఉపయోగించేసి ఈ రెండు పదాలను కూడా మనం నేర్చుకోవచ్చు రైట్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ లెసన్లో మనము ఈ రెండు అక్షరాలను హే అండ్ వావ్ అన్నటువంటి ఈ రెండు అక్షరాలను మనం నేర్చుకున్నాము నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూఇస్ ఇప్పటి వరకు మనం మొత్తం ఎన్ని అక్షరాలు నేర్చుకున్నట్టు సిక్స్ లెటర్స్ ఆరు అక్షరాలు నేర్చుకున్నాము ఆ ఆరు అక్షరాలని నేను మరలా ఒకసారి రాస్తాను చూడండి ప్రతి క్లాస్లో కూడా నేను ఈ సమ్మరీ ఇస్తాను దానివలన ఏమవుతుందంటే బై రైటింగ్ అగైన్ అండ్ అగైన్ మరణ మరణ వ్రాయడం వలన చూడడం వలన వినడం వలన మనకు ఫెమిలియారిటీ పెరుగుతుంది అండ్ యు నో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు లెర్డ్ హీబ్రూ హీబ్రూ నేర్చుకోవటము ఈజీ అవుతుంది రైట్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఆల్ ద లెటర్స్ బుచ్ వీ హ్ లెన్ సోఫార్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా మరలో ఒకసారి రాస్తాను చూడండి మనము నేర్చుకున్నటువంటి మొదటి అక్షరం ఏంటండి అది వచ్చేసి ఇక్కడ రాస్తాను ఫస్ట్ అక్షరము ఆలెఫ్ ఆలఫ్ ప్రింట్ వర్షన్ ఎలాగ రాస్తాము ఇది ప్రింట్ వర్షన్ అండి రైట్ ఆలఫ్ ఇది వచ్చేసి స్క్రిప్ట్ వర్షన్ రైట్ ఇది స్క్రిప్ట్ వర్షన్ ఆలఫ్ రెండోది ఇది ఆలఫ్ అనేటువంటిది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆహ్ ఆహ్ అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది దీని ఇంగ్లీష్ లెటర్ ఏ అని మనం అనొచ్చు ఆహ్ తెలుగులో ఆ అని రాస్తున్నాము కానీ యాక్చువల్గా అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఆహ్ రెండో లెటర్ బెయిట్ బిఈటి అని రాయొచ్చు లేకపోతే బిఈఐటి అని కూడా రాయొచ్చు బెయిట్ దీన్ని ఈ విధంగా రాస్తాం కదా యు నో ఇట్ ఆల్రెడీ లోపలకి చుక్క పెట్టాలి దీన్ని మనం ఎట్లా రాస్తాం స్క్రిప్ట్ వర్షన్లో కానీ స్క్రిప్ట్ వర్షన్లోనే నేను మీకు ఇదివరకే చెప్పాను మరొక రకంగా కూడా రాస్తానని కొంతమంది ఫాస్ట్గా రాసేటప్పుడు దీన్ని ఎలా రాస్తారు ఎట్లా కూడా రాయొచ్చు మొత్తానికి ఇది ఉబ్ ఉబ్ అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది దీన్ని మనం ఇంగ్లీష్ లెటరు బీతో సూచించవచ్చు రైట్ మరి ఈ బేట్లో ఈ లాస్ట్లో ఏమవుతుంది అది వెయిట్ అవుతుంది ఆ లోపల ఐ మీన్ ఆ లోపల చుక్కదీస్తేస్తే అది వెయిట్ అవుతుంది ఇలా అనమాట ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్షన్ ఇలానే ఉంటుంది లోపల చుక్కున్నదంతే ఇది ఊవ్ అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది వి మూడో అక్షరము మనం ఏం నేర్చుకున్నామంటే గీమెల్ ఎలా రాస్తారు గీమెల్ ఇది ప్రింట్ వర్షను స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాస్తారు గీమెల్ ఎలా రాస్తారు గీమెల్ ఇది గ అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది గ గ అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది మనం జి అనొచ్చు చూడండి అయితే నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో ఈ గీమెల్కి మనం కానీ ఇలా రాసి పైన ఒక కామాలాగా పెట్టామనుకోండి అంటే స్క్రిప్ట్ వర్షన్లో ఇలా రాయొచ్చు ఇలా ఇట్లా పెడితే ఏమన్నా అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు జార్జ్ ఉంది కదా అన్న సౌండ్ ఈ జార్జ్ అన్న దాంట్లో మీకు జిఎన్ఎస్ సౌండ్ ఉంటుంది కదా ఆ సౌండ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఇది గీమెల్ నాలుగు అక్షరం వచ్చేసి డాలెట్ 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 ఎలా రాస్తాము ఈ విధంగా గీత ఇది ఒక నిలువు గీత ఇట్లా దిస్ ఇస్ డాలెట్ దీని స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాస్తాము ఇది డాలెట్ ఇది డ అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ యాక్చువల్గా ఇది ద అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందండి మనం ఇంగ్లీష్లో డి అనొచ్చు నేను పోయినసారి ఈ డాలెట్ అంటే దీన్ని చాలామంది మోడర్న్ హిబ్రులు దాలెత్ అంటారని చెప్పాను కదా దాలెద్ అయితే కొంతమంది ఎలా పలుకుతున్నారంటే దాలెత్ దాలెత్ ఎందుకంటే ఈ లాస్ట్లో టీ ఉంది కదా డాలెట్లో లాస్ట్లో లాస్ట్ అక్షరం టీ కదా కాబట్టి దాలెత్ అని పలుకుతున్నారు నాకు తెలిసి ఇదే మోర్ అప్రోప్రియేట్గా ఉంటుంది దాలెత్ అయినా ఈ ఎండింగ్ ఎలా ఎండ్ అయినా మనకి ఇబ్బంది లేదు స్టార్టింగ్లో అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ మాత్రము ద ఇప్పుడు దావీద్ దావీద్ మనకి రాజు అయినటువంటి దావీద్ ఉన్నాడు కదా దావీద్ అన్నప్పుడు ద ఆ సౌండ్ ఈ డాలెట్ అన్నటువంటి లెటర్ ప్రొడ్యూస్ చేస్తుంది దీని దాలెత్ అని కూడా అంటారు ఓకే అని నేను దీన్ని రిమూవ్ చేస్తాను చూడండి రైట్ ఇవి ఈ ఫోర్ లెటర్స్ వచ్చేసి మనము ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము మరి ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము హే హే ఎలా రాస్తారు ప్రింట్ వర్షన్ ఇది హే అదే స్క్రిప్ట్ వర్షన్ అయితే ఆల్మోస్ట్ సేమే హే హ అన్న సౌండ్ హ అన్న సౌండ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి మనం బ్రాకెట్లో అని రాసుకోవచ్చు చూడండి మరొక లెటర్ ఏం నేర్చుకున్నాము వావ్ వావ్ అన్న లెటర్ మనం నేర్చుకున్నాము ఇది ప్రింట్ వర్షన్ ఈ విధంగా ఉంటుంది చిన్న గీత ఇక్కడ ఉండొచ్చు చూడండి స్క్రిప్ట్ వర్షన్ అయితే జస్ట్ ఒక నిలువు గీతనండి ఇది కూడా ఊ అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది వి విఎన్ రాస్తున్నా మీకు డౌట్ రావచ్చు ఇక్కడ వెయిట్ వావ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని మీరు అడగవచ్చు ఎస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కానీ వావ్ తోటి మనం వోవెల్స్ ఉపయోగించినప్పుడు అంటే కొన్ని అచ్చులు ఉపయోగించినప్పుడు ఇట్ కెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ సౌండ్స్ అది మనం త్వరలో చూస్తాము ఈ నిఖూద్ అంటే వొవెల్స్ సిస్టమ్ని హీబ్రూలో నిఖూద్ సిస్టమ్ అంటే వొవెల్స్ అవి స్టడీ చేసినప్పుడు ఈ వావ్ అన్నటువంటిది ఏ రకంగా డిఫరెంట్ సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో మనం స్టడీ చేద్దాము ఈ సిక్స్ లెటర్స్ మనము నేర్చుకున్నామండి అయితే ఈ సిక్స్ లెటర్స్ తో పాటు మనం కొన్ని పదాలు కూడా నేర్చుకున్నాం మీకు గుర్తుందా చూడండి ఆలఫ్ అన్నది నేర్చుకున్నప్పుడు మనము ఏం పదం నేర్చుకున్నాం ఆ బా ఆ బా ఆ బా ఆ బా అంటే ఫాదర్ 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 రైట్ అయితే దీన్ని స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాయొచ్చు ఇది ప్రింట్ వర్షన్ కదా స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాయొచ్చు ఇది ఆలఫ్ బా వచ్చేసి ఇది బా మళ్ళీ ఆలఫ్ ఆ బా ఆ బా రైట్ ఈ పదాన్ని మనం నేర్చుకున్నాము అంటే ఈ ఇక్కడ బేట్ ఆలఫ్ ఈ రెండు ఉపయోగించి మనము నేర్చుకున్నాము మీకు గుర్తుంటే నేను ఫస్ట్ క్లాస్లో ఒకాబులరీ చెప్పాను ఆ చెప్పినప్పుడు నేను ఆవ్ అన్నటువంటి ఒక పదం కూడా మీకు చెప్పడం జరిగింది ఆవ్ 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 అంటే అది కూడా ఫాదరే ఆ ఫాదర్ డాడ్ రైట్ ఆవ్ రైట్ ఆవ్ తర్వాత మనము లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము గా అన్నటువంటి లెటర్ ఉపయోగించేసి గాగ్ గాగ్ అనే ఒక లెటర్ నేర్చుకున్నాం మనం గుర్తుందా ఇది ప్రింట్ వర్షన్ అండి రైట్ గాగ్ అంటే ఏంటి రూఫ్ మనం నేర్చుకున్నాం కదా దీన్ని స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాయొచ్చు డూ రిమెంబర్ గాగ్ రైట్ ఆ తర్వాత డాలెట్ మనము డగ్ అన్నటువంటి ఒక పదం నేర్చుకున్నాము డ్యూ రిమెంబర్ దట్ డగ్ ఇది డాలెట్ డా డాలెట్లో ఇది డగ్ డగ్ అంటే ఫిష్ అనమాట డగ్ అంటే ఫిష్ దీని ఎలా రాస్తాము స్క్రిప్ట్ వర్షన్లో ఇలా రాస్తామండి డగ్ అంటే ఫిష్ మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం ద మోస్ట్ ఇంపార్టెంట్ హీబ్రూ వర్డ్ ఏంటది లవ్ లవ్ కదా ఆహవా ఆహవా అంటే లవ్ దీన్ని స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాయొచ్చు ఇదఫ్ ఆహ్ ఆ రైట్ నేను మీకు ఇందాక చెప్పాను కదా ఈ హే అన్నటువంటిది ఒక పదంలో ఆఖరిగా లాస్ట్ లెటర్గా వస్తే దాని సౌండ్ ఆ అవుతుందనమాట ఆహ్ అదే కానీ మధ్యలో వచ్చిందనుకో అక్షరానికి ఇంకెక్కడైనా అది హ అన్నటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది రైట్ మరి ఈ వావ్ అన్నటువంటి లెటర్ను ఉపయోగించి మనము వావ్ అది ఒక లెటరు అదేవిధంగా అదే ఒక పదం కూడా అయితే ఆ పదాన్ని ఎలా రాస్తాము ఎలా రాస్తాము వావ్ వావ్ అన్నటువంటి లెటర్ రెండుసార్లు రాసాం చూడండి వావ్ అంటే హుక్ హుక్ అనమాట రైట్ స్క్రిప్ట్ వర్షన్ ఎలా రాస్తాము జస్ట్ రెండు నిలువు గీతలు అంతే రైట్ కాబట్టియర్ ఫ్రెండ్స్ ఈ సిక్స్ లెటర్స్ని మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాము దయచేసి మీరు ప్రాక్టీస్ చేయండి నేను వ్రాసేటప్పుడు తప్పకుండా వ్రాయండి అదేవిధంగా నేను చెప్పేటప్పుడు నాతో పాటు పలకండి దేన్నైనా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం నేర్చుకోవాలంటే కొంత కమిట్మెంట్ అన్నటువంటిది అవసరము హార్డ్ వర్క్ అన్నటువంటిది అవసరము ఆ డిజైర్ అన్నటువంటిది కూడా అవసరం నేను బైబుల్ను దాని ఒరిజినల్ భాషలో చదవాలి అన్నటువంటి ఆ ఆశ ఉంటే తప్పకుండా మనము హీబ్రూను నేర్చుకోవచ్చు రైట్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరికొన్ని లెటర్స్తో మనం కలుసుకుందాము అప్పటి వరకు వీటిని మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి రైట్ సో వి విల్ మీట్ విత్ ఏ డిఫరెంట్ టాపిక్ ఇన్ ఎ డిఫరెంట్ వీడియో టిల్ దెన్ ఎంజాయ్ యువర్ హీబ్రూ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్